కాంగ్రెస్ లో కడియం శ్రీహరి చేరికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఉదయమే కాంగ్రెస్ కూటికి చేరతారని ప్రచారం జరిగినా ఇప్పటి వరకు చేరలేదు. సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు కడియంకు సమయం ఇచ్చారు. అయినప్పటికీ కడియం వెళ్లకపోవడంతో సస్పెన్స్ నెలకొంది. ఉదయం 11:30, 2:30 రేవంత్ రెడ్డి సమయం ఇచ్చారు. కానీ ఆ సమయంలో కడియం శ్రీహరి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో చేరాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. కడియం వెళ్లకపోవడంతో ఆయన చేరిక ఉందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఇంతకీ ఇటు కడియం శ్రీహరి మరి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నట్ట లేదా అంటే ఎందుకు ఇంకా ఆలస్యం అవుతోంది, రీజన్ ఏంటి? సరిష, ఈరోజు కడియం శ్రీహరి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అతని కూతురు కడియం కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యంగా స్టేషన్ కన్పూర్కు సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా ఈరోజు కడియం శ్రీహరి దగ్గర తన నివాసంలో కూడా భేటీ కావడం జరిగింది. మినిస్టర్స్ క్వార్టర్స్లోని తన నివాసంలో ప్రత్యేకంగా దీనికి సంబంధించి కూడా ముఖ్యమైన నేతలతో అంతా కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అయితే వారితో నేరుగా అక్కడ నుంచి ఆ డిస్కషన్ చేసిన తర్వాత అక్కడ నుంచి ర్యాలీగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నివాసానికి రావాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే చేసుకున్నారు. దానికి సంబంధించి కూడా మీడియాకు అదే విధంగా సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ చూసినట్లయితే కనుక ఖచ్చితంగా 11:30కి సమాచారం, అంటే 11:30కి సీఎం రేవంత్ రెడ్డి సమయం ఇవ్వడం జరిగింది కడియం శ్రీహరికి. అదేవిధంగా కడియం కావ్యతో పాటు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముగ్గురు కూడా పార్టీలో జాయినింగ్ కోసం వాళ్ళకి సమయం ఇవ్వడం జరిగింది. కానీ ఆ 11:30 సమయంలో మాత్రం కడియం శ్రీహరి, కడియం కావ్య రాలేదు. ఇంకా అక్కడే వాళ్ళ ముఖ్యమైన అనుచరులతోటి సమావేశంలో ఉండిపోయారు. గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఒకరు మాత్రం వచ్చి పార్టీ కడవ కప్పుకోవడం జరిగింది. కానీ కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరికి సంబంధించిన పార్టీకి జాయినింగ్ సంబంధించి నెక్స్ట్ టైం మళ్ళీ 2:30కి టైం ఇచ్చినట్టు కూడా సీఎంఓ వర్గాలు కూడా టైం ఇవ్వడం జరిగింది. అయితే ఆ సమయాన్ని కూడా కడియం శ్రీహరి చేరుకోలేదు. సాయంత్రానికి జాయినింగ్ ఉంటుందని చెప్పేసి మళ్ళీ మీడియాకు సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు సాయంత్రానికి సంబంధించి కూడా షెడ్యూల్ చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ ఉంది. హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యంగా వేసవిలో విద్యుత్కు సంబంధించి, వాటర్కు సంబంధించిన సమీక్ష చేయడం జరిగింది. ఆ సమీక్ష తర్వాత నేరుగా కేకే నివాసానికి వెళ్ళి ఇప్పుడు డిన్నర్ సమావేశానికి సంబంధించి డిన్నర్ భేటీకి వెళ్ళడం జరిగింది. అయితే కేకే నివాసంలోనే ఈరోజు రాత్రి వరకు కూడా అక్కడే ఉంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యం చూసినట్లయితే ఈరోజు ఇప్పటివరకు ఇంకా కడియం శ్రీహరి జాయినింగ్కి సంబంధించి అఫీషియల్గా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈరోజు కడియం శ్రీహరి జాయినింగ్ లేదన్నట్టు కూడా మనం భావించాల్సి ఉంటుంది. వాస్తవానికి అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ముఖ్యమైన నేతలతో కార్యకర్తలతో పెట్టుకున్న సమావేశంలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సిన ఆవశ్యకతను, పార్టీలోకి వెళ్తే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది, నియోజకవర్గానికి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, అధికార పార్టీలోకి వెళ్తే ఎలాంటి పనులు చేసుకోవచ్చో, అభివృద్ధి ముఖ్యంగా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటి అన్నింటి పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. వీటితో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్య పోటీ చేయబోతుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పేసి అక్కడ నుంచి ఆఫర్ వచ్చింది. కాబట్టి అక్కడ నుంచి పోటీ చేయాలని ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టు కూడా ఇదే అంశాన్ని కార్యకర్తలతో చెప్పడం జరిగింది. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలంటూ కూడా చెప్పండి. ప్రతాప్, మరోవైపు అంటే ఇటు కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పై కొంత విమర్శలు చేశారు. వేరే వాళ్ళు వెళ్తుంటే పట్టించుకోలేదు, కానీ నేను వెళ్తుంటే ఎందుకు అంత భయపడుతున్నారు అని. సో ఆల్మోస్ట్ ఇంకా ఆయన జాయిన్ అవుతారని అనుకున్నప్పటికీ కూడా 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చినా ఎందుకని వెళ్ళలేదు, అంటే ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? ప్రధానంగా ముఖ్యమైన నేతలతోటి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత వెళ్లాలని చూశారు. మొదట్లో వాస్తవానికి దీన్ని చూసినట్లయితే వరంగల్ నుంచి కడియం శ్రీహరిని పోటీ చేయించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ కడియం శ్రీహరి మాత్రం తాను పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి విముఖత చూపించారు. కడియం కావ్యం మాత్రమే పోటీ చేయాలనే ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ముందు కూడా ఇదే అంశాన్ని తీసుకెళ్లారు. ఈరోజు పార్టీలో చేరినట్లయితే రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఈ అంశానికి డిస్కషన్ చేసి కడియం కావ్య ప్రతిపాదనను ఓకే చేయాలని చెప్పేసి భావించారు. కానీ ఈక్వేషన్స్ చూసినట్లయితే కొంత పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున అపోజ్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కాదంటే రాష్ట్రంలో 3 మాత్రమే రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. పెద్దపల్లి, వరంగల్, నాగర్కర్నూలు, 3 రిజర్వ్ స్థానాలలో మాదిగలకు 2 స్థానాలు ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి పట్టుబట్టిన పరిస్థితి అయితే ఉంది. కానీ అక్కడ చూసినట్లయితే కనుక పెద్దపల్లికి సంబంధించి కానీ అదేవిధంగా నాగర్కర్నూలు సంబంధించి 2 కూడా మాల సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. మాదిగ సామాజిక వర్గానికి వరంగల్ కేటాయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి తాటికొండ రాజయ్య, లేదంటే ఇక్కడ పసునూరి దయాకర్ కూడా సిట్టింగ్ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. వీరందరి పేర్లు చర్చించడానికి తెరపైకి ఆలోచన కడియం కావ్య పేరు తెరపైకి రావడం జరిగింది. కడియం శ్రీహరి కూతురును బరిలోకి నిలుస్తారన్నారు. కానీ కడియం శ్రీహరి సామాజిక వర్గం చూసినట్లయితే మాదిగ ఉపకులానికి సంబంధించి, బైండ్ల సామాజిక వర్గానికి సంబంధించి, కాబట్టి ఈ విషయంలో కూడా మాదిగ నేతలంతా కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి వ్యతిరేకత చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు గాంధీ భవన్లో సంబంధించి కూడా దానికి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా
పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. కాంగ్రెస్ అంటే తెలంగాణలో అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్న మాదిక సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వట్లేదంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 2 సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కడియం కావ్యకు టికెట్ ఇచ్చినట్లయితే కనుక నేరుగా మాదిక సామాజిక వర్గం కాదు కాబట్టి ఈ వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితిలో ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిఫై తీసుకున్న తర్వాత ముందుకెళ్లే అవకాశం ఉందని కూడా తెలుపుతున్నారు. సో మొత్తం మీద కడియం కావ్యకు సంబంధించి ఈరోజు కొలిక్కి వచ్చిన తర్వాత రేపు ఉదయం కడియం శ్రీహరి కావ్య రేపు ఉదయం కనుక చేరినట్లయితే రేపు సాయంత్రం కనుక సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చర్చించి ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసే అవకాశం ఉంటుంది. హరీష్ థ్యాంక్ యూ ప్రతాప్. నేను ఇంకా పార్టీ మారలేదు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు. అప్పుడే తీవ్రమైన స్థాయిలో నా పైన విమర్శలు చేస్తున్నారు. సరే, పార్టీ మారినప్పుడు ఈ రకమైన విమర్శలు సహజంగానే ఉంటాయి. కానీ వాళ్ళు రాజయ్య గారు పార్టీ మారినప్పుడు ఎవరు మాట్లాడలేదు, అరుణ్ రమేష్ పార్టీ మారినప్పుడు ఎవరు మాట్లాడలేదు, పసుపు దయాకర్ పార్టీ మారినప్పుడు ఎవరు మాట్లాడలేదు. అవకాశాలు నా ఒక్కడికే రాలేదు. కడియం శ్రీహరి పార్టీ మారకముందే పార్టీ మారుతున్నాడు అనే ఆలోచనతోనే తీవ్ర స్థాయిలో నా పైన విమర్శలు చేస్తున్నారు. అంటే మరి భయపడి చేస్తున్నారా? కడియం శ్రీహరి వెళ్ళిపోతే పార్టీ అంతా ఆగమవుతుందని ఆందోళనతో చేస్తున్నారా? ఒక విధంగా చాలా చాలా బాధాకరం ఏంటంటే కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకుడు కూడా ఇట్లా మోసం చేయడం అంటే ఇది నమ్మించి గొంతు కోయడం అనేది. వాస్తవంగా తను ఒక సీనియర్ నాయకుడు ఉండి తనకి ఏం పార్టీ ఏం తక్కువ చేసిందండి నాకు అర్థం కాదు. ఇలా నిన్ను తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మిమ్మల్ని ఒక ఎంపీ చేసిండు, 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిండు, ఇలా మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకుండు, ఇంకేం చేసేది ఉండే? వారి బిడ్డకి ఇవాళ వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా వాస్తవంగా చెప్తున్నాను, నాకు ఆనుకునే వరంగల్ ఉంటుంది నా నియోజకవర్గంలో. ప్రజలు మొత్తం రాజకీయ నాయకులు ముచ్చట మాట్లాడుతున్నాను, ప్రజలు చీచీ తుతు అని ఉంచే పరిస్థితి ఉంది. కడియం శ్రీహరి గారికి మాత్రం ఇలా వాస్తవంగా తను ఏందో అనుకున్నా కానీ నేను అన్ని ఇలా మాట్లాడు, ఇవాళ చెప్పుడు, నీతులు చెప్పుడు, ఏదైనా మీ నీతి.